హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నర్కుడ అమ్మంపల్లి సీతారాముల వారి దేవస్థానం, అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అక్కడే, ఇంకా ఈరోజు వచ్చి వైకుంఠ ఏకాదశి కాబట్టి దర్శనం చేసుకోవడానికి అయితే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారో చూడండి, హాయ్ చెప్తున్నారు అందరూ. వచ్చేసేయండి ఫ్రెండ్స్, ఇంకా చూసేసి వద్దాం టెంపుల్ ఎలాగుందో. వాచింగ్ వీడియో వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే కమాన్ ఎంట్రెన్స్, ఇది లోపలికి వెళ్ళడానికి. ఇదంతా సైడ్కి టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ముందుకెళ్తే మనకి మెయిన్ గర్భగుళ్ళోకి వెళ్ళడానికి దారి. ఇక్కడ వచ్చేసి వైకుంఠ దర్శనం కాబట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు. ఇలా వెళ్ళాము లోపలికి. ఇదంతా లోపల గుడి లోపల ఇలా ఉంది. ఇదంతా లోపలని, ఇది మెయిన్ గుడి లోపలికి. ఇది వచ్చేసి ఇక్కడ గదస్తంభం ఉంది ఇక్కడ, అలాగే హనుమాన్ ఉన్నారు. ఇంకా లోపల దర్శనానికి వెళ్ళాము, లోపలైతే తీయనివ్వలేదు వీడియో. ఇదంతా మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడ బాగుంది గుడి అయితే లోపల. ఇదంతా బయటకు వచ్చాక మెయిన్ ఇందులో నుంచే వెళ్ళాలి. ఇంకా వైకుంఠ దర్శనం కాబట్టి మనకు అటు నుంచి పెట్టారు. మెయిన్ గుళ్ళోకి అయితే ఇటు నుంచే దారి.
కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగా షూటింగ్ బాగా అవుతాయంట. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతున్నాయి. మేము ఆల్రెడీ 4-5 అవుతున్నాయి. ఇప్పటికీ ఒక షూటింగ్ కూడా అవుతుంది. చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఇదంతా కోవెల బాగుంది గుండం. చూడండి ఇక్కడ షూటింగ్ అవుతుంది. ఏదో చాలా బాగుంది. పాత గుడి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడైతే ఇదంతా ఇంకా బయటనే ఇలా ఉంది. ఇక్కడ కూడా పైన షూట్ అవుతుంది. ఎవరైతే ఫొటోస్ దిగాము. ఇంకా ఇక్కడ ముందుకు వచ్చేసి చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది. గుడి మొత్తమా, ఇక్కడ గుళ్ళో శివుడు అయితే ఎలా ఉన్నాడు చూడండి. వీడియో తీశాను. ఇంకా మా పిల్లలైతే గంట కొట్టడానికి చూడండి ఎలా తిప్పల పడుతున్నారు. ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసాము మేము. పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ. గుడికి ఎదురుగా పెద్ద హనుమాన్ విగ్రహం ఉందండి, చాలా పెద్దగా ఉంది చూడండి. హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది. టెంపుల్కి ఎదురుగా ఉంది విగ్రహము. చాలా బాగుంది. చాలా పెద్దగా ఉన్నాడు హనుమాన్ అయితే చూడండి. అసలు ఎంత పెద్దగా ఉన్నాడో. చాలా బాగున్నాడు హనుమాన్ చాలా పెద్దదిగా. ఇక్కడైతే ఫొటోస్ దిగాము. వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. చాలా బాగుంది గుడి అయితే. మీరు దగ్గరలో అయితే చూడండి, దగ్గరలో ఉంటే. అంతే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.